కూడా కేసీఆర్ మాట్లాడే భాషనే. కేసీఆర్ గారు ఏమన్నారు ఎంపీ ఎలక్షన్స్లలో, వాళ్ళు డబ్బులు ఇద్దరు తీసుకోండి, ఆంధ్రాకి వెళ్ళి సంచులత్తునే తీసుకోండి, ఆంధ్ర వాళ్ళు పంపుతారు తీసుకోండి, వాళ్ళు విమానం ప్రమాణం చేపిస్తారు, పసుపుబియ్యం చేతిలో పెడతారు, చెయ్యండి, లోపల మాత్రం లోడలు అనుకోండి, నాకు ఓటేయని చెప్పింది ఇది కేసీఆర్ గారు. కటింగ్ ఉండే నా దగ్గర, కటింగ్ ఉండే నా దగ్గర, ఆ కటింగ్లనే ఆయన మాట్లాడిన భాషలనే నన్నా, కానీ నేను మాత్రం ఎక్కడ కూడా పైసలు వాళ్ళు ఇస్తే తీసుకుంటే తీసుకుంటారు, తీసుకోబో తీసుకోబోతారు, నా మీద కేసు పెట్టడం జరిగింది వాళ్ళు చూసినాను. ఇవి కేసీఆర్ మాటలు, రవీందర్ సింగ్ మాటలు కావు, స్వయంగా కేసీఆర్ గారు అన్నారు. మరి ఇప్పుడు చెప్తున్నది ఏంది? అదే డబ్బును ధనాన్ని నమ్ముకొని మనం ఎన్నికలకు పోతున్నాం, ఉద్యమాన్ని నమ్ముకొని అప్పుడు గెలిచినాం, ఈరోజు ధనాన్ని నమ్ముకొని మనం పోతున్నాం, ధన బలంతో నమ్ముకొని పోతున్నాం, కార్యకర్తల బలం లేదా, గౌరవ ఎన్టీసీ గెలిపించిన బలం లేకపోయి వాళ్ళని చాలా హేళనగా చూసిన పరిస్థితులు ఉన్నాయి. 30 మంది ఎంపీటీసీలు పోయి కలిస్తే ఈ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇదే భానుప్రసాదరావు గారు, ఇదే భాను అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు వాళ్ళకు. కానీ తెలుగుదేశంలో ఉన్నప్పుడు రాజీనామా చేయండి అంటే దాక్కున్నారు. ఎక్కడున్నాడు భానుప్రసాద్? కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ బీఫామే, మళ్ళీ ఆర్సవుతా, మళ్ళీ ఎమ్మెల్సీ బీఫామే, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ బీఫామే. కానీ ఈరోజు చురుక తగిలిచ్చాను, చురుక తగిలిచ్చాను, పోటీలో ఉన్న కాబట్టి వాళ్ళకు ఈరోజు తెలిసింది అసలు ప్రజాక్షేత్రంలో ప్రజలను ఏ రకంగా గౌరవించాలి, ప్రజలు ఏం గౌరవిస్తేనే ఓట్లు ఎత్తారండి. ఈరోజు గౌరవ ఎంపీటీసీలకు నమస్తే పెడితే ఓట్లు ఎత్తారు, కౌన్సిలర్లు కార్పొరేట్లో నమస్తే పెడితే ఓట్లు ఎత్తారనేది ఈరోజు వాళ్ళకి తెలిసింది. అది నేనైతే అనుకున్నా, అది నా పుణ్యం అనుకున్నా. నిజంగా చెప్తున్నా మిమ్మల్ని అందరికీ, మీ పెద్ద పెళ్లికి వెళ్ళి కూడా విపరీతమైన ఫోన్లు వచ్చినాయి, అన్న మీ దండం పెడతామే విడలాగా, మీ దండం పెడతామే విడలాగా, కేసులు పెట్టుడు కాదు నా విడ్రా, అప్పుడు నా ఇంటి ముందు పోలీసులను పెట్టిండ్రు, కలెక్టర్కు 100 సార్లు ఫోన్ చేస్తున్నా, నేను పక్కన కూకొనున్నా పడుతున్నది అక్కడ మంత్రి అని మినిస్టర్ అని పడుతుందా అయినా ఏం చేద్దాం, అయినా కానీ ధర్మమే గెలిచింది, నా నామినేషన్ యాక్సెప్ట్ అయ్యాను, నా నామినేషన్ యాక్సెప్ట్ అవడే నా తెలివి చేయను. నా వెంట ఉద్యమకారులున్నారు, ఉద్యమకారులందరూ కూడా నా వెంట ఉన్నారు. మీరు ఆశ్చర్యపోతారు, నేను చెప్తున్నానండి మీరు ఆశ్చర్యపోతారు, ఈ ఉద్యమంలో పనిచేసిన హరీష్ రావు లాంటి